ప్రతి సంవత్సరం టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు 2001 నుంచి పార్టీ వచ్చేప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా ఆర్భాటంగా అట్టహాసంగా ప్రజలకు నచ్చే విధంగా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. ఈసారి దాని కొద్దిగా భిన్నంగా ప్రతి నియోజకవర్గంలో 119 నియోజకవర్గాలలో ఈసారి ప్రతినిధి సమావేశం హైదరాబాద్లో ఒకటే జరగకుండా ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో ప్రతినిధి సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఈ విధంగా జరుగుతూ ఉన్నది. దానికి ప్రతి ఈ నియోజకవర్గంలో మెదక్ శాసనసభ్యురాలు పద్మాదేవేంద్ర గారి ఆధ్వర్యంలో సుమారు 4000 మంది ప్రతినిధులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో బలపరుస్తూ ఉంటాం ఈ కార్యక్రమాలు అన్నింటి కూడా మేమందరం కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అక్కడ ఉంటాయి. ఈ తర్వాత మేమందరం కూడా చేసిన తర్వాత మంచి భోజన సభలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికన్నా ముందు గ్రామాన 8:30 నుంచి 9 గంటల వరకు ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేస్తూ ఉంటారు. ఈ నిలువలో ఉన్నటువంటి 150 గ్రామాల నుంచి కూడా ప్రతినిధులు వచ్చి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా 10:30 వరకు సాయిబాబాకి వచ్చేసి మేము 10:30 ర్యాలీ స్టార్ట్ చేసేసి 11:00 వరకు ఇక్కడ వేదిక ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. కనుక మీ అందరూ కూడా దయచేసి ఏంటంటే ఇది చాలామంది కార్యక్రమాలు ప్రతినిధులు అందరూ వస్తూ ఉన్నారు. మీ అందరూ కూడా నేను విన్నవించేది ఏంటంటే మీరు కూడా పత్రికా విలేకరులు అందరూ కూడా మీరు కూడా దయచేసి సకాలం రావాలని చెప్పేసి మాకు సహకరించాలని చెప్పేసి అదేవిధంగా మేము గతంలో 15 నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 9 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఫలాలు కూడా ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజలకు విశదీకరించే విధంగా మీరందరూ కూడా తెలియపరిచే విధంగా సహకారం చేయాలని కోరుకు సాయి బాలాజీ గార్డెన్ నుండి 10:30 ర్యాలీ మొదలై 11:30 వరకు మన వెస్ట్రీ గ్రౌండ్లో గోల్ బంగా ముందు ఉన్నటువంటి మైదానంలో ఈ పిల్లలు మన ప్రతినిధి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సుమారు 12 తీర్మానాలు ఉంటాయి. ఆ 12 తీర్మానాల మీద ప్రతి ఒక్క మా టీఆర్ఎస్ మెదక్ నియోజక నాయకులందరూ కూడా ప్రతిపాదించడము బలపరచడము ఆ విధంగా ఆమోదం తెలపడము ఈ విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత మేము ఏమేమి పనులు చేశాము గతంలో 2014 కన్నా ముందు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా ఉండే 14 తర్వాత తెలంగాణ పరిస్థితి ఏ విధంగా అయినది అదేవిధంగా మూలిక సదుపాయాల విషయాలనే కానీ విద్యుత్ రంగంలో కానీ సాగునీటి రంగంలో కానీ తాగునీటి రంగంలో కానీ రోడ్ల విషయాలే కానీ తండాల గ్రామ పంచాయతీ విషయం చేయడం విషయంలో కానీ తర్వాత ఆధార పెన్షన్లే కానీ అట్లాంటి రకరకాల సంక్షేమ పథకాలే కానీ పురోగతులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కానీ దళితులకు ఇచ్చినటువంటి ప్రోత్సాహమే కానీ ఇక రైతులకు ఇచ్చేటువంటి ప్రోత్సాహమే కానీ రైతులను బీమా ఇచ్చేటువంటి కార్యక్రమాలే కానీ ఇక అన్ని రంగాల విషయాలలో కూడా పూల సంగమే నిర్మించుకోవడం జరుగుతూ ఉన్నది.